చేసి ఇది ఊరికే ప్రభుత్వంలో పెట్టేది ఏమో, నూనె అవగానే అది కొండెక్కి పోతుంది. కానీ విజ్ఞాన దీపం ఎప్పటికీ కొండెక్కదు. పైగా కొండెక్కడం అంటే కొండ మీద ఎవరు ఉంటారు, వెంకటేశ్వర స్వామి ఉంటాడు, అన్నవరం సత్యనారాయణ స్వామి ఉంటాడు, సింహాచలం నరసింహ స్వామి ఉంటాడు, శ్రీశైలం బల్లీశ్వర స్వామి ఉంటాడు. కొండెక్కడం అంటే దేవుడి దగ్గరికి వెళ్ళి. మన తెలుగు భాష ఎంత గొప్పది అంటే దీపం ఆగిపోతే కొండెక్కడం అని వాడారండి. ప్రపంచంలో ఇంకోటి ఉండదండి ఈ సంస్కారం, తెలుగు వాడికి మాత్రమే ఉంటుంది ఈ సంస్కారం. ఆగిపోవడం అనేది అశుభం కదా, దానికి ఏం వాడుతున్నారు? కొండెక్కడం వాడటం ఏంటి? కొండెక్కడం ఏంటి? దీపం ఎక్కుతుందా? పోనీ ఎవరైనా పట్టుకుని ఎక్కుతాడా? ఎక్కితే ఉంటుందా దీపం? కొండెక్కింది అంటే కొండెక్కితే ఎవరు కనపడతారు? దేవుడు కనపడతారు. అంటే దీపం దేవుళ్ళలో కలిసిపోయింది. అందుకే పోయిన మనిషి దగ్గర కూడా దీపం పెడతారు. అది కొండెక్కిందంటే ఈ మనిషి కూడా దేవుళ్ళలో కలిసిపోయాడని అర్థం. ఎందుకంటే పోయిన మనిషి దగ్గర వెంటనే పంచప్రాణాలు పో, ఒక ప్రాణం మాత్రమే పోతుంది. వెంటనే పోయేది ఒకటే ప్రాణం. రెండో ప్రాణం దించి ఎక్కడ పడుకోబెడతారో అక్కడ పోతుంది. అప్పటికింకా మూడు ప్రాణాలు. అందుకే ఒకవేళ బతుకుతారేమో అని ఒక కాశీ ఉండి దింపుడు కళ్ళ ఆశ అంటారు. వీటి తీసుకెడుతూ ఉంటే మూడు నాలుగు చోట్ల ఆపుతారు. జంక్షన్స్ సందులు వీధి మొదలు కాదు. సాధించేవాడు పెద్ద కొడుకున్న బాబు మీ నాన్నగారిని పిలు, మీ నాన్నగారిని పిలు, ఆయన చాలా రహస్యంగా పిలుస్తాడు, మళ్ళీ బతుకుతాడేమో అని బెంగ. నిజానికి గుండె నమిసిపోయేలాగా పిలవాలి. అబ్బాయి అంత ప్రేమ ఈయనకి ఎక్కడ అప్పటికి ఆస్తులు పని చేసుకోండి. ఇప్పుడు ఆయన వస్తే మళ్ళీ అనవసరం గొడవాలి. అందుకని ఎవరికి వినపడకుండా వాడికి కూడా వినపడకుండా శుభారావు ఉంటాడు. శుభారావు ఉన్నారు వాడికి. ఒకడు వాడు వస్తే వీడు పోతాడు అనుమానుడు. వాడు పొరపాటు వాడు ఎవరైనా లేస్తే దాని మీద ఈయన పోతాడు, ఈ మోసే పడిపోతాడు. అంటే అటువంటిది జరగదు కాబట్టి మనకు రెండు దీనే దింపుడు కళ్ళం ఆశ అంటే అప్పుడు ఏం ఆశ లేదు, ఇంకెవరు బతకరు. కానీ మన సంస్కృతి, మన వైద్య శాస్త్రం కూడా ఎంత గొప్పది అంటే ఆయుర్వేదం ఏమో ప్రయత్నం చేయండి. ఎందుకంటే మూడు ప్రాణాలు ఇంకా ఉన్నాయి, మంచి ప్రాణాలు పోవండి. మూడు ఉంటాయి, రెండే బయటికి వెళ్ళాయి, తిరుగుతూ ఉంటాయి, మూడు ఉంటాయి. అందుకే మూడు ప్రాణాలు ఉన్నాయి కాబట్టి ఆయన కావలసిన వాళ్ళు ఎవరో పెద్ద కొడుకు ఎవరో బాగా కావలసిన వాళ్ళు ఎవరో చెవులు అడవండి గట్టిగా, నానా నానా అమ్మ అమ్మ అని వస్తారేమో. ప్రయత్నం చేయండి తప్పదు. దాన్ని దింపుడు కళ్ళం ఆశ, కళ్ళంలో దింపిన తర్వాత ఇంకా ఆశయం ఉంటుంది. అయినా ఓ ప్రయత్నం చేయండి. శ్మశానంలో దగనం అవుతుంటే మూడో ప్రాణం బయటికి వెళ్తుంది, నాలుగో ప్రాణం అప్పటికే బయటకు వచ్చి కర్మ చేసేవాడిని పట్టుకుని ఉంటుంది. వీడికి జలుబు రాకూడదు, దగ్గు రాకూడదు, వస్తే కర్మకాండ ఆగిపోతుంది. అందుకని గట్టిగా పట్టుకుని ఆ 10 రోజుల పాటు 30 స్నానాలు చేసినా సరే జలుబు రాకుండా దగ్గు రాకుండా వాడిని కాపాడుకుంటాడు. అక్కడ పోయిన పెద్ద మనిషి కాపాడుకుంటాడు. ఎందుకంటే వీడు చేయడం మానేస్తాడు అదే ఒకటి. అందుకే అదొక మహిమ అండి. నిజంగా పితృకార్యాలు చేసేటప్పుడు చాలామందికి తెలిసిన వాళ్ళకి అర్థమై ఉంటుంది. ఏం చేయండి అనారోగ్యం రాదడు, పితృదేవతలు కాపాడుతారు. మామూలు దేవతలు శివుడో రాముడో కృష్ణుడో అమ్మవారో కాపాడతారో లేదో చెప్పడం వాళ్ళకి ప్రపంచం అంతా ఒకటే. మన మీద ప్రత్యేకమైన ప్రేమ ఉంటుంది, కానీ మన పితృదేవతలకు మన మీద ప్రత్యేకమైన ప్రేమ ఉంటుందండి. వెళ్ళిపోయినా సరే మా మానవుడు, మా మానవుడు, మా అబ్బాయి, మా కోవాడు ఉంటుందండి, ఖచ్చితంగా కాపాడతారు. అందుకే ఏమి శుభకార్యాలు మాన్యం మంచిది కానీ పితృకార్యాలు మానకూడదు. చాలా ద్రోహం ఎట్టి పరిస్థితుల్లో చేస్తే రాసి వాళ్ళ కరుణ ఎప్పుడూ ఉంటుంది. అందులో వంశాభివృద్ధికి దానికి వాళ్ళ కరుణ చాలా ఉపయోగిస్తుంది. ఆశీర్వచనం ఫలించినట్టుగా దేవతల ఆశీర్వచనం కూడా ఫలిస్తుండదు చెప్పడం. దేవతలకు ప్రపంచం అంతా ఒకటే, మన మీద ఏం ప్రత్యేకత లేదు. కానీ మన తల్లికో తండ్రికో తాతకో పోయిన వాళ్ళకి మనం ప్రత్యేకమేనండి. పోయిన ప్రత్యేకమే, ఎన్ని జన్మలెత్తినా ప్రత్యేకమే. ఆ జన్మజన్మల అనుబంధం ఉంటుంది కాబట్టి పితృకార్య జన్మ మానద్దు. అందుకని అలాగా నాలుగో ప్రాణం అక్కడ పెద్ద కొడుకున్నప్పుడు 5వ ప్రాణం శ్మశానానికేను ఇంటికి షటిల్ సర్వీస్ చేస్తుంది. బస్సులో మొత్తం అటు ఇటు వీడి అన్ని చేస్తున్నాడు. దానాలన్నీ ఎగ్గొట్టేస్తున్నాడా? సువర్ణ దానం ప్రత్యామ్నాయ 100 రూపాయలు సమర్పయామని అంటున్నాడా? 100 రూపాయలు సువర్ణం ఎక్కడ వస్తుంది? వేరుశనక్కాయలు రావు. ఇవన్నీ చేస్తున్నాడా అని చూస్తూ ఉంటాడే. ఎంత ఆస్తి తీసేసుకున్నాడు, ఏం చేయట్లేదా, తగిన శిక్ష వేసేస్తాడు. అలాంటి పిచ్చి పనులు చేస్తే భవిష్యత్తు వృద్ధి కాదు, పుట్టినవాడు పోతారు అనుమానం. పితృదేవతలు ఆశీర్వచనం వ్యతిరేకమైతే చాలా ప్రమాదం. ఇలా 5 ప్రాణాలు ఉంటాయి కాబట్టి నిద్రపూడు కళ్ళవాసి కదా, అక్కడ కొంచెం ఆశ చూపించమన్నారు. శాస్త్రం అలా అలా ఉంటుంది. ప్రజలు శాస్త్రీయమైన ప్రక్రియలన్నీ చేయాల్సింది మనం ప్రశ్నించాల్సిన పని లేదు. దానిలో ఖచ్చితంగా ఒక రహస్యం.